హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజైతే శనివారం, ఇంట్లో చూస్తే కూరగాయలు ఏమీ లేవు, అన్నీ కూడా మొత్తం ఖాళీ అయిపోయిందండి. వారం మొత్తం మీద శనివారం వచ్చరికి మొత్తం ఖాళీ అయిపోయిందండి. మరి కాయగూర లేనప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే కూర ఏం చేసుకోవాలి, ఇంట్లో ఏ వస్తువు కాయగూర లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితో కూర ఏం చేసుకోవాలని అనుకున్న సమయంలో లక్ష్మి అయితే ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ఏమిటి అంటే లక్ష్మి మాటలోనే విందాము. ఇదిగోండి, మరి అయితే వంటగదిలోకి వచ్చాను. వంటగదిలోకి వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి లక్ష్మి ఆల్రెడీ అన్నీ రెడీ చేసింది. కాయగూరలు లేవని ఇప్పుడు దాకా బుర్ర తినేసింది. ఇప్పుడు ఏంగానో శనగపిండి అండి. శనగపిండి తీసుకొచ్చి మొత్తం ఉల్లిపాయ, అలాగే ఏంటి పచ్చిమిర్చి, పచ్చిమిర్చి పండు మిరపకాయ అన్నమాట, ఇది కరివేపాకు పోసిందండి. ఇవి ఇవి దేనికి మరి? ఇవి ఏంటో కదా, ఇవి కర్రీకా? అంటే ఏం చేస్తావు? శనగపిండి అట్టేసి కూర వండుతావా? ఇదంటే సింపుల్ పద్ధతి అన్నమాట. ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. మరి శనగపిండిలోకి తగినంత సాల్ట్, అంటే రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం, ఇది మేము తయారు చేసుకున్న కారం అండి. ఇది మా అమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఆ కారం టేస్ట్ వస్తుందండి, అలాగే ఎరుపు కూడా వచ్చేస్తుందండి, ఫుల్గా ఎరుపు వస్తుంది. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని వాటర్ వేసుకోవాలా? అంటే ముందు అట్టు ప్రిపేర్ చేసుకోవాలి. ముందే నీరు వేసుకోకుండా ఈ విధంగా మొత్తం అంతా కలపాలి. ఎందుకు అంటే ముందే వాటర్ వేసాం అనుకోండి, ఉండగట్టేస్తుంది. ఆ ఉండగట్టకుండా మొత్తం ఇదంతా మిక్సింగ్ చేస్తే వాటర్ వేసినప్పుడు ఉండగట్టకుండా ఉండదు అన్నమాట. ఇప్పుడు కొద్ది కొద్ది వాటర్ వేసుకొని అట్టుకి సరిపడినంత వాటర్ వేసుకున్నాం కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అట్టు వేసుకోవాలి. ఇప్పుడు అంటే ఇలాంటి పెన ఒకటి తీసుకోవాలండి, నల్లగా ఉన్న పెన ఒకటి తీసుకోవాలి. మా దగ్గర నాన్ స్టిక్లు లేవండి, అందుకే ప్లాస్టిక్లో రాదు, ఇలాస్టిక్లో వస్తుందట చూడండి. సో ఆయిల్ వేసే, సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. అట్టు మాడిపోకుండా చూసుకోవాలి, చిన్నది మాడాలట. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో ఈ విధంగా ఒక రెండు గరిట్లు పిండి వేసుకొని అట్టు తయారు చేసుకుందాం. కొంచెం దల్చినా తయారు చేసుకోవాలండి. ఓయ్ అందులోనా, ఇది నాన్ స్టిక్ కళాయి. చూసారా, క్షణాల్లో కిందనే మాడిగట్టేసినట్టుంది. మాడిపోయిందా? లేదు లేదు లేదండి, ఈ మాడలేదు. ఈ విధంగా అట్ని దలసగా రావాలి, అలాగే మాడకుండా రావాలి. అప్పుడే మనకి కర్రీ రుచికరంగా టేస్టీగా. ఈలోపు రెండో స్టవ్పై ఒక ఇలాంటిది ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని, ఇది కూడా ఆయిల్ అయితే బాగా మరిపోయిందండి. ఇప్పుడు మనం అమెరికాయని తెచ్చుకున్నాం, పచ్చిమిర్చిని వేసుకుందాం అండి. అలాగే శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా. ఈ ఉడికిపోయిన అట్ని ఎన్ని ముక్కలు చేసుకోవాలి? నాలుగు ముక్కలు చేసుకోవాలండి. ఇంకా ఒక నాలుగు పీసులు తయారు చేసుకోండి. చిన్న చిన్న పీసులే, మళ్ళీ పెద్ద పీసులు అనవసరం, బాగోదు. ఇదిగో చిన్న పీసులు కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా కమ్మగా సాంబార్ చేసుకొని, రసం చేసుకొని ఈ విధంగా అట్టు తినేసిన సరే కమ్మగా ఒక గిన్నెడు అన్నం తినొచ్చండి. కొంచెం కొంచెం ఖాళీ చేయవచ్చు. కానీ మా లక్ష్మి ఏంటంటే లేటెస్ట్గా ఏంటంటే కూర వండుతాను అన్నది. అంతే, ఉల్లిపాయలు అయితే దారగా ఎగిపోయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు మనం పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్నగా ముక్కలు తరుగుకొని ఆ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా టమాటా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేసుకొని కలుపుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ వరకు గర్మసాల, అలాగే ఒక రెండు స్పూన్లు కారం అండి. నిమ్మకాయ సింపుకొని తీసుకొని స
సాల్ట్ కూడా తగినంత సాల్ట్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉంగరాల చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం అండి. ముందుగా తయారు చేసుకున్న ఈ శనగపిండి ఈ పీసీలు కూడా నాలుగు కట్ చేసుకున్నాం కదండి, అంటే మాకు రెండు అట్లు వచ్చాయి, రెండు అట్లు కట్ చేసుకుని ఈ విధంగా మనం మరుగుతున్న ఈ యొక్క రసంలోని ఈ గ్రేవీలోని మనం యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి, దగ్గరగా కుక్ చేసుకోవాలండి. కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ ఇంకేవరకు ఒక్క రెండు నిమిషాలు మాత్రమే మూత పెట్టుకుంటే చేపల పులుసులాగా ఉండే మనకి శనగపిండి అట్టు అనేది అట్టు కర్రీ రెడీ అయిపోయిందండి. శనగపిండి అట్టు కర్రీ కూర అయితే దగ్గరికి అయిపోయిందండి. అయిపోయిందా, స్టవ్ ఆఫ్ చేసావా, చూసారా ఎంత మంచిగా వచ్చిందో, సూపర్ ఉందండి కర్రీ అయితే. ఒకసారి అలా తెలుచుడు అలా చాలా బాగుందండి, చూస్తుంటే నోరు అవుతుందండి. కలిగించు కలిగించలే కలిగించలే ఈ కలిగించి ఉండదే గ్రేవీ అప్పుడప్పుడు లేనప్పుడు సింపుల్ అబ్బా వేడి వేడి అన్నంలో వేడి వేడి అట్టుతో కూడిన కర్రీ కలుపుకొని తింటుంటే బాగుంది. టేస్ట్ ఏంటంటే సూపర్ ఉందండి.